హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారంగా చెప్పవచ్చు. ఆడవారు గాని మగవారు గాని నుదుటిపై బొట్టు పెట్టుకుంటే వారి ముఖానికే అది అదనపు ఆకర్షణ. చూసేవారికి ముఖం చాలా నిండుగా కనిపిస్తుంది. పెళ్లైన మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. అది వారి సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళలు తమ భర్తలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో నుదుటన బొట్టు పెట్టుకుంటారు. ఇక మగ ఆడ అని తేడా లేకుండా పూజలు చేసేటప్పుడు అందరూ కూడా బొట్టును తప్పకుండా పెట్టుకుంటారు. ఇక దేవాలయాల్లో దైవాన్ని దర్శించుకునేటప్పుడు తప్పకుండా బొట్టు పెట్టుకుంటారు. ముఖ్యంగా శివభక్తులు అయితే విభూదిని అడ్డంగా ధరిస్తే విష్ణు భక్తులు నామాన్ని పెట్టుకుంటారు. వారు ఎలా పెట్టుకున్నా అది బొట్టు కిందే వ్యవహరించబడుతుంది. ఇక పెద్దలు కొన్ని సందర్భాలలో మనల్ని ఆశీర్వదిస్తూ కూడా బొట్టు పెడుతూ ఉంటారు. ఇలా బొట్టు పెట్టుకునేందుకు బొట్టు పెట్టేందుకు చాలామంది కుడి చేతి ఉంగరం వేలునే వాడతారు. అయితే అలా కుడి చేతి ఉంగరం వేలుతో పాటు ఇతర వేళ్లతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. మరి ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం. ఉంగరం వేలితో బొట్టు పెట్టుకునేవారు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ వేలు సూర్యస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి సూర్యస్థానమైన ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే ఆ సూర్య భగవానుడు మనకు మానసిక ప్రశాంతతని కలిగిస్తాడు. ఇక మనలో చాలామంది మధ్య వేలితో బొట్టు పెట్టుకోవడం, ఇతరులకు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం శని గ్రహస్థానం కాబట్టి మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఈ గ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్ని ఇస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా మధ్య వేలితో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. ఇక చూపుడు వేలితో బొట్టు పెట్టుకునేవారు మనకి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటారు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ఆ వ్యక్తికి మోక్షం సిద్ధిస్తుంది. ఆ వేలు స్థానం గురుగ్రహానిది. కాబట్టి ఆ వేలితో బొట్టు పెట్టుకుంటే గురువు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, సమస్యల నుంచి బయటపడేస్తాడు. ఇక బొటని వేలు. బొటని వేలుతో పెట్టుకోవడం వలన శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ వేలి స్థానం శుక్రునిది. కాబట్టి ఆ వేలితో బొట్టు పెట్టుకుంటే శుక్రుడు మనకు కొండంత బలాన్ని ఇస్తాడు. ఇక ఈ వేళతోనే కాదు, ఎక్కడెక్కడ బొట్టు పెట్టుకోవాలనేది కూడా తెలుసుకుందాం. మన శరీరంలో మొత్తం 13 స్థానాలలో బొట్టు పెట్టుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ చాలామంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థానం అంగారకుడిది. అంగారకుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం. అందువల్లే చాలామంది ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటారు. ఇక చాలామంది పురుషులు కుంకుమ బొట్టు మరియు సింధూరాన్ని నుదుట ధరిస్తే మహిళలు మాత్రం కుంకుమ మరియు సింధూరంతో పాటు తిలకాన్ని కూడా ఎక్కువగా ధరిస్తారు. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే బొట్టు ధరించని కూతుళ్ళని తండ్రి, అలాగే బొట్టు ధరించని భార్యని భర్త చూస్తే ఆ తండ్రికి భర్తకి అరిష్టము అని మన హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల దాకా కూడా ఆడవారు తమ నుదుటిన తప్పనిసరిగా బొట్టు పెట్టుకోండి. ఇలా ధరిస్తే సాక్షాత్తు దైవాన్ని మన ఆజ్ఞా చక్రంలో నిలుపుకున్నట్టే లెక్క. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి. మరి బొట్టు గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.